అవుతుందా లేదా అన్నది వేచి చూద్దాం. ఇంకా మన అనలిస్ట్ వ్యూస్ తెలుసుకుందాం. సో ఎటువంటి టెక్నికల్ వ్యూ ఇస్తున్నారు మీరు ఇవాళ? నిన్న మార్కెట్ 8800 స్థాయి దగ్గర స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవడంతో 9800 నుంచి మార్కెట్లో ఇమీడియట్ రిస్క్ ఆఫ్ కరెక్షన్ పెద్దగా కనిపించలేదు. పైగా మార్కెట్ డే హై దగ్గర ఇంచుమించు 9900 దగ్గర చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అంటే మార్కెట్లో చాలా స్ట్రెంగ్త్ ఉన్నట్టు మొన్న జస్ట్ ఒక ఐటీసీ వల్ల ఒక నీజర్క్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. నిన్న డౌ చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అవడంతో ఇవాళ మార్కెట్స్ మళ్ళీ కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి. ఇవాళ ఇంటాడే 9900 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ దానిపైన కనుక ఏమాత్రం నిలబడిందంటే కనుక నెక్స్ట్ 10,000 స్థాయి దగ్గర ఈజీగా వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏదైనా మార్కెట్ షార్ట్ టర్మ్ పాజిటివ్గానే కనిపిస్తుంది. ఈ లాస్ట్ 1 వీక్ చూస్తే కనుక స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ మనం చూసాము. అలాగే సెక్టర్ వైజ్ చూస్తే కనుక హౌసింగ్ ఫైనాన్స్ చాలా, హెచ్డిఎఫ్సి కానీ, గృహ ఫైనాన్స్, దివాన్ హౌసింగ్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా మళ్ళీ అప్ ట్రెండ్లోకి ఎంటర్ అయింది. సో వీటిల్లో కూడా షార్ట్ టర్మ్లో బై పొజిషన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్లో చాలా కాలం తర్వాత 500 పైన నిలబడటం మనం చూసాము. అలాగే ఐసీసీ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండోసిండ్ బ్యాంక్, అలాగే డిసిబి ఇవన్నీ కూడా బాగా పాజిటివ్గా క్లోజ్ అవడం కూడా మనం చూస్తున్నాము. సో అలాగే ఎన్బిఎఫ్సీస్ మొన్న బజాజ్ ఫైనాన్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ రిజల్ట్స్ రావడంతో ఎన్బిఎఫ్సీస్ కూడా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. సో బహుశా మార్కెట్ ఈ ర్యాలీలో ఈ 3 సెక్టర్స్ లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్ పొజిషన్స్నే కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ లాంగ్ ఉన్నాయంటే కనుక ఇండెక్స్లో 9800 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టచ్చు. అలాగే మార్కెట్ బాగా పీకౌట్ అయిందని చెప్పి 10,000 దగ్గర రెసిస్టెన్స్ ఉందని హయ్యర్ లెవెల్లో షార్ట్ పొజిషన్స్ అటెంప్ట్ చేయకూడదు. వీక్నెస్ ఏదైనా కనిపించిన తర్వాతే సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవుతేనే షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. అప్పటి వరకు లాంగ్ పొజిషన్స్ని మెయింటైన్ చేస్తుండాలి. షార్ట్ టర్మ్లో 10,000 దగ్గర బహుశా ఈ 2-3 రోజుల్లో టెస్ట్ చేసే అవకాశం ఉంది. 10,000 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ ఉంటుంది. ఆ కన్సాలిడేషన్లో కనుక స్ట్రెంగ్త్ కనిపిస్తే ఫర్దర్ బ్రేక్అవుట్ వస్తే మార్కెట్ న్యూ హైకి ఫర్దర్గా వెళ్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉంది కాబట్టి